దేవుడు తను జీవమిచ్చిన ప్రతి మనుషులు ఫలించాలని కోరుతున్నాడు. అందరూ ఫలించి పరమును చేరాలన్నదే ఆయన సంకల్పం. మనుషులకు ఈ అంజూరం యొక్క పోలికను చూపిస్తూ క్రీస్తు ఒక ఉపమానాన్ని వివరించాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనపడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపుకాయ కుందువుగా కాని చెప్పాను. అంజూరపు చెట్టు వెంటనే ఎండిపోయాను. ఇదే వాక్యము మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా ఉంది. అయితే దాంట్లో ఇంకొక వాక్యం కూడా ఉంది. ఏమంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు అని. చాలామంది విశ్వాసుల్లోనూ బోధకుల్లోనూ కూడా వాక్యాన్ని స్పష్టమైన రీతిలో అర్థం చేసుకోకుండా వారికి నచ్చిన రీతిలో చెప్తూ ఉంటారు, అర్థం చేసుకుంటారు. ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు నిందిస్తూ చాలామంది చాలా అపోహలు పడుతూ ఉంటారు. అంజూరపు పండ్ల కాలం కానప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంజూరపు చెట్ల దగ్గరికి వెళ్ళి అంజూరపు పండ్ల కోసం వెతికితే ఏం దొరుకుతాయి, ఈయన మూర్ఖుడు మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటంటారు కొంతమంది. ఈయన దేవుడు కదా, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అది పండ్ల కాలం అవ్వనే అవ్వకపోని పండ్లు ఇచ్చేయాలి, అవి చెట్లు కొన్న ధరమంటారు ఇంకొకరు. వేరొకరైతే ఏసైకి ఆకలేసింది, ఆకలేసినప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు చెట్టు పండ్లు ఇవ్వాలి కదా, ఇవ్వలేదు, అందుకే ఏసై కోపం వచ్చింది, ఆ ఆకలి బాధ ఎవరి మీద చూపించాడంటే చెట్టు మీద చూపించాడు అని చాలామంది అపోహలు పడుతుంటారు. ఎవరికి వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిలో, వారికి అర్థమైన రీతిలో, వారికి నచ్చిన రీతిలో, వాళ్ళకు వచ్చిన రీతిలో ఈ ఉపమానాన్ని వర్ణించుకుంటూ వివరించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు, విశ్వాసాన్ని మభ్యపెడుతూ ఉంటారు. మనుషు కుమారుడుగా భూమి మీద ఏసై ఉన్నంతకాలము ఆహారం మీద ఆసక్తి ఎప్పుడు చూపలేదు, బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. ఆసక్తి చూపినట్టు ఏసీ ఆకలేసినట్టు చెప్పించినట్టు ఈ విధంగా మూర్ఖత్వంగా బోధించేవారు చాలామంది ఉన్నారు. అయితే ఏసయ్య ఆహారము జీవాహారము, ఏసయ్య దాహము ఆత్మీయ దాహము. కాబట్టి ఈ అంజూరపు చెట్ల దగ్గరకు వచ్చేటప్పటికీ కూడా ఆయన దాహము, ఆయన ఆకలి ఈ లోక సంబంధమైన ఆకలి కాదు అని అందరూ గమనించవలసిన విషయం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వేరొక ఉపమానాన్ని కూడా దేవుడు వర్ణిస్తాడు. ఏంటంటే అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుచున్నప్పుడు ఆయన మీ సమీపమునే ద్వారం నొద్ద ఉన్నాడని తెలుసుకునండి. అంజూరమును చూపిస్తూ అంజూరము ద్వారా అనేక బోధనలు సూచ్యక్రియలను దేవుడు వివరిస్తున్నాడు. దేవుని యొక్క వివరణ మనకు అర్థమవ్వాలంటే ముందు అంజూరం యొక్క వివరణ తెలుసుకోవాలి. అంజూరపు గొప్పతనము, అంజూరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. అది అంజూరపు చెట్లు ఫలించే కాలము పండ్ల కాలము కాదు. అయితే పండ్ల కాలము కానప్పుడు ఏసయ్య అంజూరపు చెట్టు దగ్గరకు వెళ్ళి ఫలాలను ఎందుకు ఆశిస్తాడు, దాన్ని సరిగా అర్థం చేసుకోలేని వారు చాలామంది ఉన్నారు. అంజూరపు చెట్టు యొక్క పండ్లు ఫలాలు ఎప్పుడు కాస్తాయో తెలుసా? ఉన్న ప్రతి చెట్టు ముందు ఆకులు చిగురించిన తర్వాత ఫలాలను పండ్లను కాస్తాయి. అయితే అంజూరపు చెట్టు యొక్క ప్రాముఖ్యత గొప్పతనం ఏంటంటే ముందు ఫలాలను ఇచ్చేస్తుంది, ముందు కాయలు కాస్తాయి, తర్వాత ఆకులు పోస్తాయి. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చిన ఏసయ్యకు ఏం కనపడ్డాయి? ఆకులు తప్ప మరేమీ కనపడలేదని వాక్యం చెబుతోంది. అయితే ఆకుల కన్నా ముందు ఫలించాల్సిన ఫలములు ఫలించలేదు గనుకనే అంజూరపు చెట్టును శపించాడు. అయితే ఇంకొక వాక్యం ఏంటంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు అని. నిజమే, అది అంజూరపు పండ్ల కాలం కాదు. అయితే అంజూరపు పండ్ల కాలం ఏది? ఎప్పుడైనా ఆలోచించారా, ఎప్పుడైనా గమనించారా అంజూరపు పండ్ల కాలం ఏది అని? అంటే ఆకులు పుయ్యక మునుపు పండ్లు ఫలించాలి, అది ఫలించలేదు కనుక ఏసై శపించాడు. ఈ వాక్యం అర్థం కాక చాలామంది చాలా అపోహలు, చాలా అభిప్రాయాలు కలిగి ఉన్నారు, అలాగే బోధిస్తున్నారు. మనుషుని జీవితంలో దేవుని యొక్క రాకడ సమీపించినప్పుడు కూడా ఇదే స్థితి ఉంటుంది. ఫలించవలసిన జీవితంలో ఫలించకపోతే, ఇచ్చిన సమయాన్ని వాడుకోకపోతే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే తర్వాత ఇల్లు ఈ విధంగానే శపించబడతాం, ఈ విధంగానే నరకంలోనికి వెళ్తాం, ఈ విధంగానే మనము నరకయాతన అనుభవిస్తూ ఉంటాం. ఫలించాల్సిన సమయం వచ్చినప్పుడు ఫలించాలి, గనికనే ఫలించలేదు గనికనే అంజూరాన్ని శపించాడు. మానవుని స్థితి, మానవుని యొక్క ఆత్మస్థితి కూడా అంతే. దేవుడు మనకిచ్చిన ఆత్మ ఫలించాలన్నది దేవుని యొక్క సంకల్పం. ఫలించిన ఆత్మకే పరలోకంలో ప్రవేశము, పరలోకంలో పని ఉంటుంది, మిగతా వాటితో పని ఉండదు. అందుకోసమే ప్రతి ఒక్కరూ ఫలించాలి, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అన్నదే ఆయన ముఖ్య 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 సంకల్పమై ఉన్నది. తర్వాత ఇంకొక విషయాన్ని అర్థం చేసుకుంటే అంజూరపు చెట్టును శపించి ఇక మీదట ఎన్నటూ నువ్వు ఫలించకుందువుగాక అని శపిస్తాడు దేవుడు. అంటే ఇచ్చిన సమయంలో ఫలించలేదు, ఫలించవలసిన సమయంలో ఫలించలేదు, ఆఖరికి దేవుని యొక్క రక్షణ ఇచ్చినప్పటికీ, దేవుని యొక్క ప్రత్యక్షత ఇచ్చినప్పటికీ కూడా ఫలించలేనటువంటి స్థితి. అందుకోసమే దేవుడు శపించాడు. ఇంకా ఫలించే సమయం ఉంటుందా? ఉండదు. ఫలించగలమా అంటే లేదు. మనిషిని యొక్క ఆత్మీయ స్థితి కూడా అంతే. ఫలించే స్థితిలో ఫలించకపోతే
తర్వాత ఫలించే జీవితం ఉండదు. అంజరపు చెట్టు యొక్క ముఖ్య పని, ముఖ్య ఉద్దేశం ఏంటంటే రుచికరమైన మంచి ఫలాలను ఇవ్వటమే దాని పని. అయితే ఫలించని కారణంగా అది నాశనమైంది. కాబట్టి దేవుడు మనకిచ్చిన సంకల్పాన్ని, మనకిచ్చిన ఫలించవలసిన జీవితాన్ని ఫలించకపోతే, ఆ సంకల్పాన్ని నెరవేర్చకపోతే మనం కూడా నాశనమే. అంజరపు చెట్టు దానికే సూచన. అంజూరపు చెట్టు విషయానికి వస్తే పాలస్తీనా తూర్పు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ప్రతి అంజూరపు చెట్టు మహావృక్షం వల్లే పెద్దగానే ఉంటాయి. అంజూరపు చెట్టు కింద ఇల్లు కట్టుకునేంత పెద్దవిగా ఉంటాయి. వీటి యొక్క ఆకులు మనిషి చేతి వలె, హస్తం వలె 5 కోణాలు కలిగి పెద్ద ఆకారంలో ఉంటుంది. ఇవి ఆయుర్వేదానికి కూడా వాడుతూ ఉంటారు. చాలా మంచిది. అంటే పెద్ద పెద్దవి ఆకులు కలిగి, 5 కోణాలు కలిగి ఈ యొక్క ఆకు ఉంటుంది. ఈ అంజూరపు చెట్లు 2 రకాలు, అంటే 2 కాలాలకు అనుకూలంగా ఉంటాయి. మొదటిది బాకురై అనేది జూన్ కాలంలో వస్తూ ఉంటుంది. రెండవది క్యారమోస్ అనేది ఆగస్టు కాలంలో వస్తూ ఉంటుంది. వీటి యొక్క ప్రఖ్యత ఏంటంటే ముందే చెప్పుకున్నాం, ముందు ఫలించిన తర్వాత ఆకులు కాస్తాయి. ఈ బేకోరల్ అనే పదం నుంచే బేకరీ అనే పదం పుట్టింది. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే బేకరీలో దొరికే కొన్ని ఎంజురపు ఫలాల ద్వారా, ఎంజురపు చెట్ల ద్వారా తయారు చేయబడేవి. మరి ముఖ్యంగా మనం తినేటువంటి కేక్స్ విషయంలో, అంటే కేక్స్ ఎంజురపు పండ్ల ద్వారా, ఎంజురపు చెట్ల ద్వారా తయారు చేస్తారు. ఇదే విషయము బైబిల్లో చాలా చోట్ల కనబడుతుంది. సమీల గ్రంథంలో, దినవృత్తాంతల గ్రంథంలో చాలా చోట్ల ఈ కేక్స్ని ఉపయోగించినట్లు, అంటే అంజూరపు పండ్ల ద్వారా తయారు చేసిన కేక్స్ని అడలు అంటారు. అంజూరపు అడలు అనేవారు ఈ కేక్స్ని ఉపయోగించినట్లు మనం చదువుతాం. అయితే కాలం గడిచే కొద్దీ వేరే వాటి నుంచి కూడా ఈ కేకులు తయారు చేయడం, బేకరీ ఫుడ్స్ తయారు చేయడం మనం చూస్తున్నాం. అంజూరపు చెట్లు యొక్క మరో గొప్పతనం ఏంటంటే శత్రువుల పొంచి ఉన్నప్పుడు లేదా ధైర్యాన్ని కలిగి ఉన్నప్పుడు ధైర్యము కోసము నిర్భయముగా అంజూరపు చెట్ల కింద బ్రతికేవారు, నివసించేవారు. మొదటి రాజుల గ్రంథము, అలాగే మేఘా గ్రంథంలో కూడా ఇలాగా ధైర్యం కోసము, నిర్భయంగా ఉండడం కోసము అంజూరపు చెట్ల కింద బ్రతకడం, నివసించడం మనం గమనించవచ్చు. అలాగే ఇంకొక గొప్ప విషయం ఏంటంటే 2 రాజుల గ్రంథం ప్రకారము హిజ్కియా అని ఈ యొక్క అంజూరపు రసము ద్వారా, అంజూరపు పండ్ల రసము ద్వారా స్వస్థత పొందడం మనం చదువుకుంటాం. ధైర్యాన్ని ఇచ్చేది, నిర్భయాన్ని ఇచ్చేది, స్వస్థత కలిగించేది. ఈ అంజూరపు చెట్టు ఫలించే ఫలాల్లో కూడా మంచి ఫలాలు, చెడు ఫలాలని 2 రకాలుగా ఉంటాయి. మంచి ఫలాలు రుచికరంగా ఏర్కొని వారు తినటానికి ఏర్పాటు చేసుకుంటారు, చెడు వాటిని విడిచిపెడతారు. మన జీవితంలో కూడా అంతే. మంచివారము చెడువారముగా మనము ఉన్నాం. దేవుడు మంచివారిని తీసుకుని వెళ్తాడు, ఫలించే వారిని తీసుకుని వెళ్తాడు, ఫలింపగలిగిన జీవితాన్నే ఎన్నుకుంటాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినటువంటి యేసయ్య ఏదో రోజు నీ దగ్గరకు, నా దగ్గరకు, మన దగ్గరకు వచ్చినప్పుడు అంజూరపు చెట్టును చూస్తే ఏం కల్పిస్తుంది? ఫలించే ఫలాలు లేవు, ఆకులు మాత్రం కనపడ్డాయి. నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి చూసినప్పుడు కూడా ఫలించగలిగిన నీ ఆత్మ సిద్ధపడితేనే దేవుడు తీసుకుపోతారు. సిద్ధపడకపోతే, నువ్వు ఫలించకపోతే విడిచిపెట్టబడతావు. మంచి ఫలాలని ఏరుకుని మనం పట్టుకెళ్తున్నాం అంటే చెడు ఫలాలను విసర్జిస్తున్నాం, తోసేస్తున్నాం, పాడేస్తున్నాం. దేవుడు కూడా అంతే. దీపం ఉండగానే ఇల్లు చక్కపరుచుకోమని చెప్పటం, సమయమును సద్వినియోగపరచుకోమని చెప్పటం, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే అంజూరపు చెట్టు ఫలించే సమయంలో ఫలించలేదు. దేవుడు నీకు ఇచ్చే సమయము, ఫలించే సమయము ఫలించకుండా దుర్వినియోగపరిచినప్పుడు అంజూరపు చెట్టు వల్ల నిన్ను కూడా శపిస్తాడు. ఫలించే సమయంలో అంజూరం ఫలించలేదు, నీవు కూడా ఫలించకపోతే శపించబడతావు. ఫలించే ఆత్మకి, ఫలించే జీవితానికి పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. కేవలం ప్రాణం లేని, జీవం లేని, ఆత్మ అసలే లేని ఒక వృక్షాలకే దేవుడు ఇంత నియమ నిబంధనలు పెడితే, జీవమిచ్చి, ప్రాణమిచ్చి, ఆత్మనిచ్చిన దేవతి దేవుడు నీ పట్ల ఇంకా ఎంత శ్రద్ధ వహించి ఉంటాడో అర్థం చేసుకో. ఫలించే జీవితాన్ని సార్థకం చేసుకో.